Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఫ్యాన్స్తో ఆర్మీని ఏర్పాటు చేయడంలో కౌశల్ చేసిన కుట్ర ఏమిటి. ఈ మధ్య జరిగిన బిగ్ బాస్ షో విన్నర్ కౌశల్ ఒక కౌశల్ ఆర్మీ పేరుతో తన ఫ్యాన్స్తో 1 లక్ష మందికి పైగా ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్ను ఏర్పాటు చేయటం, దానికి కౌశల్ ఆర్మీ అని పేరు పెట్టడం, అలాగే దాన్ని కౌశల్ ఫౌండేషన్గా రిజిస్టర్ చేయడం, దానికి కొన్ని బ్యాంక్ అకౌంట్లు అవి చేయడం, తద్వారా తన ఫ్యాన్స్ తోటి తాను సేవా కార్యక్రమాల కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పి మరి క్యాన్సర్ పేషెంట్లకి ఈ ఫండ్కి సంబంధించి ఈ ఫౌండేషన్కి సంబంధించిన నిధుల్ని వెచ్చిస్తానని, అలాగే ఆర్మీలో అలాగే మొన్న సిఆర్పిఎఫ్ జవాన్లు సైతం ఇటువంటి వారందరికీ మన ఫౌండేషన్ నుంచి సాయం చేద్దామని చెప్పి ప్రకటించడం, గొప్ప గొప్ప ఆశయాలతో ఫ్యాన్స్ని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళని ఒక మైకంలో పెట్టి మనం బిగ్ బాస్ షోలో నేను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను గెలిస్తే ప్రైజ్ మనీ వస్తుంది, ఆ ప్రైజ్ మనీతో మనం ఒక ఫౌండేషన్ను స్థాపించడమే కాకుండా మనం కూడా కొంత నిధులు వెచ్చించి వేసుకొని ప్రజాసేవా కార్యక్రమాలు చేద్దాం, అలాగే ఈ డబ్బుతో మనం సినిమా తీసి నేను బిగ్ బాస్ హౌస్లో సాధించినటువంటి ఫేమ్తో మనం రేపు సినిమాలను కూడా హిట్ చేసి తద్వారా మరింత డబ్బు సంపాదించి మన ఫౌండేషన్ని దానికి సంబంధించిన నిధుల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవచ్చని ఒక విధంగా లోపాయికారిగా ఫ్యాన్స్లో ధనానికి సంబంధించిన ఒక ఆశని కూడా రేపి మొత్తానికి అతను బిగ్ బాస్ హౌస్లో విన్నర్గా నిలబడ్డాడు. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ ఈ పోటీయే ఒక హంబక్కు, ఈ బిగ్ బాస్ హౌస్ షో ఒక హంబక్ షో అని చెప్పి మనం కుండబద్దల్లో గతంలో 2 సార్లు వీడియోలు పెట్టాం. అయితే బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నది ఏంటి, అసలు ఇంతకీ ఈ బిగ్ బాస్ని కూడా వీపీని చేసినటువంటి కౌశల్ నేర్పు ఏమిటి, అసలు కౌశల్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడో అతను దాదాపుగా ఉన్న కంటెస్టెంట్లందరితోనూ గొడవలు పడ్డాడు, తగాదాలు పడ్డాడు, మిస్బిహేవ్ చేశాడు, అందరితోనూ చాలా రాంగ్గా ప్రవర్తించాడు, అయినప్పటికీ అతను విన్నర్ ఎలా అయ్యాడు అంటే బయట అతను ఫ్యాన్స్ పేరుతో ఒక ఫౌండేషన్ లాగా ఒక సోషల్ మీడియా గ్రూపులు, దానికి అతను రాయలసీమ అధ్యక్షుడు ఒకరు, విజయవాడ ప్రాంతం అధ్యక్షుడు ఒకరు, సోషల్ మీడియా హెడ్ ఒకరు, ఇలా కొంతమందిని నియమించి తద్వారా వాళ్ళ ద్వారా కూడా నిధులు వెచ్చింపజేసి ఫ్యాన్స్ని వెర్రివాళ్ళని చేసి ఎలాగైనా నన్ను గెలిపిస్తే మన ఫౌండేషన్ గెలిచినట్టే, మనందరం గెలిచినట్టే అని ఒక భ్రమలో పెట్టి అతను చిట్ట చివరకు బిగ్ బాస్ హౌస్లో అత్యధిక ఓట్లు సాధించేలాగా చేసుకుని ఫ్యాన్స్ ద్వారా మరి కేవలం బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులను కూడా వెర్రివాళ్ళని చేసి అతను ఆ బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అయ్యి 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీని పొందటమే కాకుండా అలాగే ఫ్యాన్స్ నుంచి మరి సేవా కార్యక్రమాల పేరుతో నిధులు ఖర్చు చేయించి అంతేకాకుండా దీనికి కొంతమంది చందాలను కూడా పోగు చేసి మొత్తానికి తన అకౌంట్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బును చేర్చుకొని ఏ క్యాన్సర్ పేషెంట్కి 1 రూపాయి వెచ్చించకుండా, అలాగే తిత్లీ తుఫాను బాధితులకు డబ్బిచ్చాను, కేరళ తుఫాను బాధితులకు 10 లక్షల రూపాయలు మేము ఫౌండేషన్ నుంచి ఇచ్చామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి తన ఇంటి చుట్టూ తిరిగినటువంటి క్యాన్సర్ పేషెంట్ల బాధితులను అసలు అతను ఏమీ పట్టించుకోకుండా మరి వాళ్ళు చనిపోతున్నా చూస్తూ ఊరుకుంటూ చివరకు గట్టిగా నిలదీసి ఈ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడైతే వీళ్ళని వెర్రితనంగా మనం ఇతన్ని ఫాలో అయ్యామని వాళ్ళు గ్రహించి రియలైజ్ అయ్యి నిలదీయటం మొదలుపెట్టారో వాళ్ళందరినీ కుక్కలు నక్కలు గొర్రెలు అంటూ విమర్శిస్తూ వాళ్ళందరితోనూ ఫోన్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తూ వాళ్ళని దూరంగా పెడుతూ వాళ్ళని ద్రోహులుగాను అలాగే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వాళ్ళుగాను తనతో సినిమా తీసి బాగుపడి ఫౌండేషన్ని బాగు చేయమని కోరితే తనకు ద్రోహం చేసి వేరే తనీష్ లాంటి వాళ్ళతో సినిమాలు చేయడానికి వెళ్తున్నారని చెప్పి ఇలా తనీష్ పైన అలాగే ఇతన్ని నిలదీసి అడిగిన కొంతమంది మరి స్త్రీ సభ్యుల పైన కూడా అతను అసభ్యకరమైన ఆరోపణలు చేసి మొత్తానికి చివరకు అతని వల్ల వెర్రివాళ్ళైన ఫ్యాన్స్ అందరూ కూడా టీవీ మాధ్యమాల ద్వారా అతని యొక్క బండారాల్ని బయటపెట్టే పరిస్థితికి వచ్చింది. అసలు ఎవరి కౌశల్? కౌశల్ ఫిల్మ్ ఆర్టిస్ట్గా
మరి వెలుగులోకి రావడానికి వచ్చి సినిమా ప్రపంచంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భంలో అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం అశోక్ కుమార్ అనే ఒక కెమెరామ్యాన్ నిర్మించినటువంటి ఒక సెక్స్ సినిమా కామ అనే సినిమాలో ఇతను కామలీలలకు పాల్పడి మోసాలు చేసే ఒక దొంగ స్వామీజీ వేషం వేశాడు. ఇక ఆ తర్వాత గడిచిన 30 ఏళ్లలోనూ అతను ఏ అమావాస్యకో ఏ పౌర్ణమికో ఓ ఏ సినిమాలోనో ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వేషం లాంటి వేషాలు వేశాడు తప్ప అతను చెప్పుకోదగినటువంటి వేషాలు ఏ చిత్రంలోనూ ఇంతవరకు వేయలేదు. అంతేకాకుండా కనీసం బుల్లి తెరపై కూడా అతను అమావాస్యకో పౌర్ణమికో ఏ ఒక్క సీరియల్లోనో ఏ ఒక్క కొద్ది ఎపిసోడ్లు వచ్చి కంటిన్యూ కాకుండా ఆగిపోయే వేషాలు లాంటివి ఒకటి అరా వేశాడు తప్ప అతను నటుడుగా కెరీర్లో ఎంతమాత్రమూ సక్సెస్ కానటువంటి ఒక నటుడు. పైగా అతను ఇప్పుడు వయసు కూడా మీదపడి వయసు దాటిపోతూ ఉన్న సందర్భంలో అతను ఇక నటుడిగా నేను సక్సెస్ అయ్యి సాధించలేను, డబ్బు సంపాదించుకోలేను అని చెప్పి ఆలోచనకు వచ్చి ఒక వేసిన పెద్ద ఎత్తుగడ అతను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా సెలెక్ట్ కావడం, సెలెక్ట్ అయిన వెంటనే ఎలాగైనా సరే ప్రైజ్ మనీని కొట్టేయాలని చెప్పి తనకి ఇలాంటి ఒక ఫ్యాన్స్తో ముందుగా అతను ఒక అసోసియేషన్ని ఒక ఫౌండేషన్ని ఏర్పరచుకొని దానికి కౌశల్ ఆర్మీ అని పేరు పెట్టి ఈ ఆర్మీ అనే పేరుని కూడా వాడటానికి కొంత సిగ్గుపడవలసిన పరిస్థితి. కానీ అతను దానికి ఆ పేరు పెట్టాడు కనుక ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పేరుతో అతను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లో అతను సక్సెస్ అయ్యి ప్రైజ్ మనీ కొట్టేయడానికి వేసిన ఎత్తుగడతో ఇటు ఫ్యాన్స్ని వెర్రివాళ్ళని చేసి అటు నిర్వాహకుల్ని వెర్రివాళ్ళని చేసి మొత్తానికి ఆ డబ్బుతో అతను ఇప్పుడు ఎంజాయ్ చేసి ఇక లైఫ్ రిస్క్ లేకుండా హ్యాపీగా గడిచే పరిస్థితికి వచ్చాడు. అసలు ఈ వ్యవహారం మొత్తం ఎలా బయటకు వచ్చింది అంటే, ఇంతకీ ఇతను చెప్పిన చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలు, ఇతను కేవలం డబ్బు సంపాదించుకొని మనల్ని అడ్డం పెట్టుకోవడానికే మనల్ని పిచ్చివాడిని చేశాడని చెప్పి గ్రహించిన ఫ్యాన్స్ చిట్ట చివరికి ఈ మోసాన్ని భరించలేక వాళ్ళంతా TV5ను ఆశ్రయించారు. TV5ను ఆశ్రయించి మూర్తితో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు అతని కోసం చేసిన త్యాగాలు మొత్తాన్ని వివరించినప్పుడు మూర్తి ఇతన్ని కాంటాక్ట్ చేసి ఇలా మా దగ్గరికి ఇన్ని వివరాలు వచ్చాయి, మీరు కూడా వస్తే మీ వెర్షన్ను కూడా వినిపిస్తూ మరి ఇరు వర్గాల వాదనలు వినిపిస్తూ నేను షో చేస్తాను అంటే మీరు షో చెయ్యొద్దు అని చెప్పని అతను వాళ్ళని TV5 వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, అలాగే మరి నేను షో తప్పనిసరిగా చేస్తాను, నా దగ్గర ఉన్న ఆధారాలు వచ్చిన వాళ్ళు ఇచ్చినవి నేను సాటిస్ఫై అయ్యాను, అయితే మీ వెర్షన్ కూడా కావాలి కనుక మీ వెర్షన్ ఇస్తే మిమ్మల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయిస్తానని చెప్పిన దాన్ని అతను అంగీకరించకుండా మీరు ఇలా సెలబ్రిటీల్ని హఠాత్తుగా పిలిస్తే ఎలా వస్తాము అని చెప్పి అంటే కనీసం ఫోన్లోనైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి మూర్తి చేసిన రిక్వెస్ట్ని కూడా అతను డినై చేసి మొత్తానికి షో అయితే జరిగిపోయి ఫ్యాన్స్ అంతా వచ్చేసి అతని బండారాన్ని మొత్తం బయటపెట్టి చేసిన మోసాలని వాళ్ళు పడిన బాధల్ని ఆఖరికి అతన్ని బిగ్ బాస్ షోలో గెలిపించటానికి ఒక స్త్రీ సభ్యురాలు తన అన్న చనిపోయి శవం అక్కడ ఉండగానే మరి రాత్రికి రాత్రి రేపటితో ఆఖరి రోజు గనక ఎలాగైనా మన ఈయన్ని గెలిపించాలి కౌశల్ని అని చెప్పి ఆ రాత్రి కూడా 30,000 మంది చేత ఓట్లు వేయించడానికి ఆ అమ్మాయి కృషి చేసి మరి దానికోసం అమ్మాయి కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టిన వైనం కూడా బయటకు వచ్చింది. అయితే ఈ షో జరుగుతున్నప్పుడు ఇతనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇంకా కొంతమంది ఉండి ఈ షో గురించి బాధపడుతూ ఉంటే వాళ్ళకి కౌశల్ చేసిన ఫోన్ రికార్డింగ్ కూడా మరి టీవీకి వాళ్ళకి దొరికింది. ఆ ఫోన్ రికార్డింగ్లో అతను ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా ఉపయోగించాడు. మీరేం కంగారు పడకండి, ఇప్పుడే నాకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, ఏంటి మీ మీద ఇలా జరుగుతుందని, ఇదంతా అబద్ధం, మీరు ఒకసారి TV5తో మాట్లాడండి అని చెప్పాను, ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి TV5కి ఫోన్ వస్తుంది, వాళ్ళకి హెచ్చరికలు వస్తాయి, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా అతను చాలా చీపుగా వాడేసినటువంటి సందర్భం కూడా బయటపడింది. వీటన్నిటి తర్వాత దీన్ని తట్టుకోలేక అతను TV5కి పోటీదారైనటువంటి TV9కి వెళ్ళి అక్కడ కూర్చొని అతనికి అనుకూలమైన వాళ్ళని ఒకళ్ళని ఇద్దరిని పిలుచుకొని అక్కడి నుంచి ఇదంతా అబద్ధం అని చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే దానికి ప్రతిగా మళ్ళీ తిరిగి TV5 వాళ్ళు నిర్వహించిన షోలో
మొత్తం ఆధారాలతో సహా మొత్తం అతనికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ ఇచ్చిన ఆధారాలని సైతం అన్నిటినీ రుజువు చేస్తూ 2 గంటల షో నడవటంతో మొత్తం పూర్తిగా అతని బండారం బయటపడింది. ఇంతకీ ఇందులో నుంచి ఫ్యాన్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితాలను మీరు జీవించండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి సమాజంలో చదివించి దేశానికి ఉపయోగపడవలసినటువంటి పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దినప్పుడు మీరు మీ కుటుంబానికి మీకు వ్యక్తిగతంగా పనికొస్తూనే సమాజానికి దేశానికి ఉపయోగపడాలి తప్ప, కౌశల్ లాంటి చౌకబారు నటులు అలాగే సెలబ్రిటీల పేరుతో వస్తున్నటువంటి చీపు మనుషుల వెంట వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలకు మోసపోయి వాళ్ళ వెంట నడిచి వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి కార్యక్రమాల్లో పాల్గొని దానికోసం మీ కాలాన్ని సమయాన్ని మీ డబ్బుని వృధా చేసి మీ కెరీర్లను పాడు చేసుకొని వాళ్ళ కోసం ఇటువంటివి చేస్తే తప్పనిసరిగా ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పి ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా అతను ఆర్మీని వాడుకున్నాడు, తుఫాను బాధితుల్ని వాడుకున్నాడు, మరి చదువుకున్న యువకుల్ని యువతీ యువకుల్ని మోసం చేశాడు, వీళ్ళందరినీ వాడుకోవటమే కాకుండా మరి టీవీలో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడు, మరి చివరకు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వాడుకున్నాడు, చివరకు బాబు గోగినేని లాంటి హేతువాదుల మీద కూడా వాళ్ళు విజయమాల్యా టైప్లో దేశం నుంచి పారిపోయారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్తే ఎక్కడో బ్రిటన్లో ఉన్న బాబు గోగినేని కూడా వివరణ ఇచ్చాడు, మేము పారిపోలేదు, నా మీద ఎక్కడా కేసులు లేవు, రుజువు చేయమనండి, లేదంటే నేను అతని మీద డిఫమేషన్ దావా వేస్తానని చెప్పి వాళ్ళ లాయర్ని కూడా టీవీ షోకి పంపించినటువంటి పరిస్థితి. మరి దేశంలో ఇంత చదువుకొని ఇంత విజ్ఞానవంతులైనటువంటి యువతీ యువకులు ఈనాడు ఈ సైకో ఫ్యాన్సీకి ఎందుకు లొంగిపోతున్నారు? ఇవి మరి ఈ సైకో ఫ్యాన్సీలు ఇతనికే కాదు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు కూడా మరి వెంటపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని చివరాఖరికి వాళ్ళ చేత రాజకీయ పార్టీలు కూడా పెట్టించే పరిస్థితికి ఈ సైకో ఫ్యాన్సీ నడుస్తూ ఉంది. ఇది సమాజానికి ఆరోగ్యకరమైన విషయం కాదు. యువత జ్ఞానం నేర్చుకున్నది ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటానికే తప్ప మరింత అజ్ఞానంలో కూరుకుపోవటానికి కాదు. ఇదే ఈరోజు కుండబద్దలు.